బీఆర్ఎస్ పాలనపై వ్యవసాయ రంగంపై చార్జ్షీట్ విడుదల చేశారు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వ్యవసాయం పండగేమో కానీ దండగా మారిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై ఆయన గాంధీభవన్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకి ఏ రకమైన సబ్సిడీలు లేవని, కేవలం రైతు బంధుతో దగా చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ చేయక, కొత్త రుణాలు పుట్టక రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. గతేడాది 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందంటే రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. చాలా గొప్పగా 2011 ముఖ్యమంత్రి గారు ఎరువుల కంపెనీ వాళ్ళ దేశం విస్తుపోయే విధంగా, ప్రపంచమే విస్తుపోయే విధంగా ఎరువులు సప్లై చేస్తారని చెప్పిన మాట వాస్తవం కాదని అంటున్నాం. 2017లో ఇచ్చినటువంటి హామీ, ఇది ఒక చరిత్ర సృష్టిస్తాం, ఈ చరిత్ర ద్వారా ప్రపంచమంతా నిమ్మరపోతాయని చెప్పినటువంటి మాటలు, 26 లక్షల టన్నులు ఎరువులు ఫ్రీగా సప్లై చేస్తారని గొప్పగా ప్రకటించుకొని, మరి ఇప్పటి వరకు మరి ఒక్క కిలో కూడా ఫ్రీగా ఎప్పుడు సప్లై చేయని మాట వాస్తవం కాదా అని చెప్పి నేను మరి మీ ద్వారా నేను మాట్లాడుతా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దాని మీద విత్తనాల వల్ల దాదాపు ప్రభుత్వం 80 కోట్లు వెచ్చించి సబ్సిడీ విత్తనాలు ఇస్తా ఉంటే ఆ విత్తనాల సంఖ్య పూర్తిగా మర్చిపో